ఎమ్మెల్సీ గెలిపే లక్ష్యంగా జగన్ వరుస భేటీలు విశాఖలో స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేడి మొదలైంది వైసీపీకి ఆరు వందలు కూటమికి కేవలం రెండు వందల మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బలం ఉన్న టీడీపీ కూటమి ఎమ్మెల్సీపై దృష్టి పెట్టింది పెద్ద ఎత్తున వైసీపీ నుండి టీడీపీ జనసేనలోకి ఫిరాయింపులు ప్రోత్సహిస్తోంది దీంతో ఇవాళ రేపు ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి వైఎస్ జగన్ వరుస భేటీలు జరపనున్నారు ఎలాగైనా ఎమ్మెల్సీ వైసీపీ ఖాతాలో వేసుకోవాలని సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణను రంగంలోకి ఇప్పటికే ఇరు పార్టీలు కూడా క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు నేడు చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటన సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ చీరాలలో పర్యటించనున్నారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలోని జాండ్రపేట హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు ఈ సమావేశంలో చేనేతలకు ప్రత్యేక ప్యాకేజ్తో సహా పలు అంశాలపై కీలక ప్రకటన చేసే అవకాశం పది రోజుల్లో తొలి విడత నామినేటెడ్ పోస్టులు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులకు త్వరలోనే శుభవార్త అందనుంది ఈ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు చేస్తున్న విస్తృత కసరత్తు దాదాపు తుది దశకు వచ్చింది పది రోజుల్లో తొలి విడత భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు జనసేన బీజేపీలకు పద్దెనిమిది నుండి ఇరవై శాతం పోస్టులు కేటాయించనున్నారు సామాజిక ప్రాంతీయ సమీకరణాలని బేరీజు వేసుకుంటూ సమతూకం పాటిస్తూ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనున్నారు బంగ్లా మధ్యంతర ప్రభుత్వ హెడ్ గా మహ్మద్ యూనస్ నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్ ను బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ హెడ్ గా నియమిస్తున్నట్లు ప్రెసిడెంట్ ప్రెస్ సెక్రటరీ వెల్లడించారు ఎనభై నాలుగేళ్ల యునస్ షేక్ హసీనాకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు ఆయన అమెరికాకు అనుకూలంగా ఉంటారని పేరుంది ఈ క్రమంలో భారత్ తో యునస్ ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది నేడు భారత్ శ్రీలంక మూడో వన్డే భారత్ శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య బుధవారం మూడో వన్డే జరగనుంది కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ఇప్పటికే తొలి వన్డే టైకాగా రెండో వన్డేలో శ్రీలంక విజయం సాధించింది మూడు వన్డేల సిరీస్లో చివరిదైన నేటి మ్యాచ్ను భారత్ గెలవకుంటే సిరీస్ చేజారిపోతుంది